బ్రేకింగ్ న్యూస్ అనకాపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ముగ్గురు అక్కడికక్కడ ఈ ప్రమాదంలో చనిపోయారు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు అదుపు తప్పి డివైడర్ను ఢీ కొట్టి రోడ్డు అవతల లారీ కిందకు చొచ్చుకుని వెళ్ళింది ఓ కార్ నక్కపల్లి మండలం ఎదుర్లపాలెం జంక్షన్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది మృతులు విశాఖ జిల్లా గోపాలపట్నానికి చెందిన గుర్తించారు ప్రమాద దృశ్యాలను ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు కారు నుజ్జు అయిపోయింది అనకాపల్లి అనకాపల్లిలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు మొత్తం కార్ అంతా తుక్కు అయిపోయింది మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు కారు అధిక వేగంతో వస్తూ అదుపు తప్పి డివైడర్ను ఢీ కొట్టి రోడ్డు అవతల ఒక లారీ కిందకు దూసుకుని వెళ్ళిపోయింది నక్కపల్లి మండలం ఎదురుపాలెం జంక్షన్ దగ్గర ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ అందిస్తారు శివరామకృష్ణ ప్రమాదానికి కారణం ఏంటి గాయపడిన వ్యక్తి పరిస్థితి ఎలా ఉంది యా రోహిత్ నిజంగా ఇది విశాఖపట్నంలో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పాలి నిజంగా వాళ్ళు ఒక ఫంక్షన్కి వెళ్తున్నారు విశాఖపట్నం గోపాలపట్నం ప్రాంతానికి చెందిన వారు తులివైపు అంటే విశాఖ హైవే జాతీయ రహదారి ఎన్హెచ్ సిక్స్టీన్లో ఇది నక్కపల్లి మండలం వేదులపాలెం జంక్షన్ వద్ద అయితే ఇది అయితే జరిగింది వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కారులో ప్రయాణిస్తున్న మొత్తం ఐదుగురు ప్రయాణికులు అయితే ప్రయాణిస్తున్నారు అందులో ఒక మహిళ కూడా ఉన్నారు వాళ్ళు విశాఖపట్నం నుంచి తులివైపు వెళ్తుండగా అకస్మాత్తుగా కారు ఏదైతే ఉందో షిఫ్ట్ మారుతి షిఫ్ట్ కార్ అయితే అది బ్యాచ్ పంచర్ పడడంతో అదుపు తప్పి ఆ ఓ డివైడర్ని డీక్కొని అవతల రోడ్లోకి ప్రవేశించడం జరిగింది అదే క్షణంలో అక్కడి నుంచి హెవీ గూడ్స్ వెహికల్ అయితే ఒకటి విశాఖపట్నం వైపు వెళ్ళి గూడ్స్ వెహికల్ ఇమీడియట్గా వాళ్ళు ఈ కారుని ఢీక్కొండడంతో కారు అయితే చాలా ఘోరాతి ఘోరంగా నుజ్జైన పరిస్థితి అయితే ఏర్పడింది ఆ కారులో ఉన్న ఐదుగురిలోని డ్రైవరు తీవ్ర గాయాలయ్యే ఇమీడియట్గా ఆసుపత్రికి అయితే తరలించారు మిగతా ముగ్గురు ముగ్గురు స్పాట్లోనే మృతి చెందారు నిజంగా ఇది బాధాకరమైన విషయం అలాగే డ్రైవర్తో పాటు డ్రైవర్ పక్కన ఉన్నాయని కూడా వాళ్ళిద్దరికీ విషమంగా ఉండడంతో హుటాహుటన్ నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రులకు అయితే తరలించారు రోహిత్ ఏమంటున్నారు స్థానికులు ఏమంటున్నారు ఈ ప్రమాదం గురించి రోహిత్ ఏంటంటే ఇక్కడ ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే విధి ఈ నిజంగా వీళ్ళ వైపు చిన్న చూపు చూసిందని చెప్పాలి నిజంగా ఇట్స్ ఇట్స్ ఎ టోటలీ బ్యాడ్ లక్ ఇట్స్ ఏ టోటలీ బ్యాడ్ లక్ వాళ్ళు ప్రయాణిస్తున్న హై ఎన్హెచ్ సిక్స్టీన్ ఓవర్ స్పీడ్ కూడా కాదు నార్మల్ స్పీడ్లోనే వస్తున్న నేపథ్యంలో అయితే అది టైర్ ఏదైతే ఉందో అది బరస్ట్ అవడంతో ఈ కారు అదుపు తప్పి అవతల డివైడ్ ఢీక్కుని అవడం అవతల వెళ్లడంతో ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది అని చెప్పి చూసిన వాళ్ళు అందరూ చెప్పారు అంటే నిజంగా అది జరగని ఇన్సిడెంట్ నిజంగా ఆ పంచర్ పడకపోతే వీళ్ళకి ఏ ప్రమాదం జరగకపోయినా పంచర్ పడడంతో డివైడర్ డీక్కుని అవతల రోడ్డుకు అయితే వెళ్ళారు అదే సమయంలో హెవీ వెహికల్ గూడ్స్ వెహికల్ రావడంతో ఆ లారీ కిందగా వెళ్ళడంతో ఈ ప్రమాదం అయితే జరిగింది ప్రమాదంలో దురదృష్టాలతో ముగ్గురు అయితే చనిపోయారు అందరూ ఒక మహిళ కూడా ఉన్నారు డ్రైవరు డ్రైవర్ పక్కన కూర్చున్న వాళ్ళు ఇద్దరికి కొంచెం వెంటనే చేసుకొని ఆసుపత్రికి తరలించారు శివరామకృష్ణ అనకాపల్లిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు మరొకరు తీవ్ర గాయాల పాలవడంతో వారిని ఆ హాస్పిటల్కి తీసుకువెళ్లారు కారు తుక్కుతుక్కు అయిపోయింది ఈ ప్రమాదంలో కారు అదుపు తప్పి కారు టైర్ పంక్చర్ కావడంతో అదుపు తప్పి డివైడర్ ఢీ కొట్టి రోడ్డు అవతల పక్కకు వెళ్లి పడిపోయింది అదే సమయంలో అటుగా వస్తున్న ఒక లారీని కారు ఢీ కొట్టడంతో కారు నుజ్జు అయిపోయింది కారు లారీ కిందకి ఆ కంటైనర్ కిందకి కారు దూసుకుని వెళ్ళిపోయింది మృతులు విశాఖ జిల్లా గోపాలపట్నానికి చెందిన వారిగా గుర్తించారు